అని ఒక సవరణ తీసుకొస్తే దానికి ఎందుకు సార్ మీరు రాజకీయం చేస్తారు? ఇదేనా మనం అది ఆంధ్రలో రాజధానియా లేదా మీరు చెప్పినట్టు కొన్ని గ్రామాలకు రాజధానియా? రైట్ కిరణ్ కుమార్ గారు, ఒక్క నిమిషం. పువ్వాడ సుధాకర్ గారు, మీరేమంటారు? అంటే మీరు డిస్కషన్ విన్నారు, అక్రమాలు జరుగుతున్నాయి, ల్యాండ్ అక్విజిషన్ కాదు ల్యాండ్ పూలింగ్ అంటూ కూడా అటు రామచంద్రరావు గారు చెప్తున్నారు, ఇక అమరావతి కాదు భ్రమరావతి అంటూ కూడా కిరణ్ కుమార్ గారు అంటున్నారు. ఎలా చూడాలి దీనికి? నిజంగా ఇక్కడ చేసినటువంటి సవరణ ద్వారా ఉపయోగం ఉందా? రైతులు ఎన్నో రోజులుగా ఉద్యమాలు చేస్తున్నారు, వారిని ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ కూడా వాళ్ళు ఇప్పటికీ కూడా ఉద్యమం కొనసాగిస్తున్నారు. మీరేమంటారు? ముందుగా మహాన్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా ఈ డిబేట్ లో పాల్గొన్న రామచంద్రమూర్తి గారికి, అదేవిధంగా కిరణ్ కుమార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి కిరణ్ కుమార్ గారు, నేను మాట్లాడిన దాకా కొంచెం రామచంద్రరావు గారు ఇద్దరు కూడా స్పష్టమైనటువంటి అంశాలు వెళ్ళాలి దీని మీద. ఎందుకంటే అమరావతి ప్రాంత రైతుగా ఈ యొక్క పూర్తి వివరాలు, ఈ యొక్క మార్పులు సవరణ వల్ల జరగబోయేటువంటి నష్టం ఏంటి, లాభ నష్టాలు ఏంటి అనేది మీకు క్లియర్ గా వివరిస్తాను. ఇక్కడ సిఆర్డిఏ ఒక 3 సెక్షన్లు, సెక్షన్ 41 సబ్ సెక్షన్ 1, సెక్షన్ 41 సబ్ సెక్షన్ 3, సెక్షన్ 41 సబ్ సెక్షన్ 6, ఇట్స్ ఏ న్యూలీ ఇన్సర్టెడ్ సెక్షన్, అండ్ సెక్షన్ 53 సబ్ సెక్షన్ 1 ఆఫ్ APCRDA Act, సెక్షన్ 15 సబ్ సెక్షన్ 1 ఆఫ్ ది AMRDA అండ్ అర్బన్ డెవలప్మెంట్ యాక్ట్. ఇది ఈ సెక్షన్ ని సవరణ చేసింది. ఈ సవరణ చేసిన దాంట్లో మొట్టమొదటిది సెక్షన్ 43 సబ్ సెక్షన్ 1. ఈ సవరణ చేయటం వల్ల ఈ గతంలో ఉన్నది ఏమిటి, ఇప్పుడు లేనిది ఏమిటి అంటే, ఏదైతే ఒక అనుమతి పొందినటువంటి ప్లాన్, పర్స్పెక్టివ్ ప్లాన్ ఆర్ మాస్టర్ ప్లాన్ ఆర్ జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ ఆర్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్, ఈ ప్లాన్ని మార్చాలి అంటే, దానికి అమెండ్మెంట్ చేయాలి అంటే, ఇంతకు ముందు లోకల్ అథారిటీ ఏదైతే గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఉందో, ఆ మున్సిపాలిటీ యొక్క గ్రామ సభ అనుమతి తప్పనిసరి అని సెక్షన్ 43 సబ్ సెక్షన్ 1 ఉంది. అంటే ప్రజలందరి ఆమోదంతో ప్రజల ఎక్కడైతే ఈ అథారిటీ పనిచేస్తుందో ఆ అథారిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గ్రామ సభ ద్వారా తీర్మానం చేస్తేనే మాస్టర్ ప్లాన్ మార్చాలి అని ఉంది. ఇప్పుడు సవరణ చేసింది ఏమిటంటే, గ్రామ సభ లేకపోతే, ప్రజల అభిప్రాయం లేకపోయినా కూడా ఏదైతే స్పెషల్ ఆఫీసర్, ఇందాక కిరణ్ కుమార్ గారు చెబుతున్నారు APCRDA ప్రాంతంలో కూడా స్థానిక సంస్థల్లో ఓడిపోయారు. కిరణ్ కుమార్ గారు సవరించుకోవాలి, APCRDA ఏదైతే క్యాపిటల్ పరిధిలో ఉందో 29 గ్రామాల్లో ఎలక్షన్లు జరగలేదు, ప్రభుత్వం ఎలక్షన్లు నిర్వహించలేదు, ఇక్కడ ఎటువంటి ఎలక్షన్లు జరగలేదు, ఇక్కడ గ్రామ పంచాయతీలు లేవు, మున్సిపాలిటీల్లో కూడా ఎలక్షన్ లేవు, మొత్తం కూడా స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో కొనసాగుతా ఉంది. స్పెషల్ ఆఫీసర్ అంటే ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసేటువంటి వ్యక్తి. ఈ యొక్క చట్ట సవరణ ద్వారా స్పెషల్ ఆఫీసర్ కూడా సుమోటోగా వాళ్ళు ఈ మాస్టర్ ప్లాన్ మార్చే అధికారం ఉన్నది అని సెక్షన్ చెబుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఎట్ విల్, వాళ్ళ ఇష్టానుసారం లేకపోతే ఈ ల్యాండ్ పూలింగ్ లో పాల్గొన్నటువంటి 29,212 మంది రైతుల్లో ఏ ఒక్క రైతైనా అప్లికేషన్ పెడితే ఆ అప్లికేషన్ ని ప్రామాణికంగా తీసుకొని మాస్టర్ ప్లాన్ ని, పర్స్పెక్టివ్ ప్లాన్ ని, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ ని, ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ ని, జోనల్ రెగ్యులేషన్స్ కూడా మార్చేటువంటి అధికారం. ఇది ప్రజాస్వామ్యమా అండి కిరణ్ కుమార్ గారు అడుగుతున్నాం? అంటే ప్రజల యొక్క మద్దతు గాని, ప్రజల యొక్క అభిష్టం గాని, ప్రజల యొక్క అభిప్రాయం గాని తీసుకోకుండానే మన ప్రభుత్వ ఉద్యోగి మన ప్రభుత్వ ఆలోచనల ప్రకారం ప్రజలతో సంబంధం లేకుండా మార్చుకునే అధికారం మాకు కట్టబెట్టే విధంగా APCRDA చట్టాన్ని చేస్తా ఉంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని అడుగుతున్నాం. రెండవది ఇంకోటి, సెక్షన్ 43 సబ్ సెక్షన్ 3 ఏం చెప్తుందంటే, సెక్షన్ 41 ఆఫ్ 3 ఏం చెప్తుందంటే స్పష్టంగా, పబ్లిక్ నోటీస్ 14 రోజుల ముందస్తు నోటీస్ ఇచ్చి ఆ అబ్జెక్షన్స్ అన్నిటినీ కన్సిడర్ చేసి అని క్లియర్ గా ఇస్తే, వీళ్ళ అమెండ్మెంట్ లో ఏంటంటే పబ్లిక్ నోటీస్ అబ్జెక్షన్స్ ఉన్నోళ్ళంటే ఇక్కడ కన్సర్న్ అథారిటీ ఏదైతే లోకల్ అథారిటీని కూడా యాడ్ చేసి వాళ్ళ యొక్క దానిని ఆ బిల్లును కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాని పబ్లిక్ యొక్క అభ్యంతరాలన్నిటిని పరిశీలించాల్సినటువంటి అవసరం లేని విధంగా అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. దుర్మార్గం కాదు. ఇంకా ఉండేయండి, ఇంకా ఇంకో 2 నిమిషాలు టైం ఇవ్వాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సెక్షన్ 53 సబ్ సెక్షన్ 1 ఏం చెబుతుంది అంటే, ఇక్కడ ఈ యొక్క అమరావతి రాజధాని సెల్ఫ్ సస్టైన్డ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ సిటీగా ఎప్పుడు అవుతుంది అంటే, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఒకవైపు ప్రభుత్వం ఆరోపణలు చేస్తా ఉంటే, ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ ఎందుకు అవుతుంది? దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తున్నారు. భారతదేశంలో ఈ విధంగా ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయబడినటువంటి రాజధాని కానీ నగరం కానీ లేదు. కాబట్టి ప్రజలందరూ దీనికి ఒక వాల్యూ ఎడిషన్ క్రియేట్ చేస్తారు. ఆ వాల్యూ ఎడిషన్ అనేదే దాని వలనే ఈ రోజు ఉన్నటువంటి భూముల కంటే కూడా ప్రభుత్వం దగ్గర మిగులు ఉన్నటువంటి 8,920 ఎకరాలు భవిష్యత్తులో నిర్మాణాలు పూర్తి చేసి రాజధాని అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఆ భూమిని విక్రయిస్తే సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఈ ప్రభుత్వానికి వస్తుంది అని APCRDA GO No. 50/2019 లో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. కానీ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ జోనల్ రెగ్యులేషన్స్ ఉంది. అంటే మీ ఇష్టానుసారం ఈ యొక్క భూముల్లో ఇల్లులు కట్టుకోవడానికి వీల్లేదు, కొన్ని పరిమితులకు లోబడి కట్టుకోవాలి. ఇక్కడ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ FSI అంటారు. ఈ FSI నిబంధనలు ఉన్నాయి. ఈ FSI నిబంధనల వలన ఈ యొక్క రాజధాని ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చకూడదు. అదే విధంగా ఏదైతే ప్రణాళికాబద్ధంగా ఇష్టం వచ్చినట్టు భవిష్యత్తు అవసరాలు కూడా దృష్టిలో ఉంచుకొని 2050వ సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి ప్రజలు ఇక్కడ 1,61,000 మంది, ఈ యొక్క అమరావతి రాజధానిలో 35 లక్షల మంది ప్రజలు 2050లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రీన్ బ్లూ రాజధానిగా, అంటే దాదాపు 52% ఓపెన్ స్పేసులకి పార్కులకి కేటాయించబడినటువంటి రాజధాని అమరావతి రాజధాని. కాబట్టి అమరావతి రాజధానిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ అమరావతి రాజధానిలో మేము కూడా భాగస్వాములు అవటానికి కానీ ఇతర దేశస్తులు కానీ మన దేశంలో ఉన్న ప్రవాస భారతీయులు కానీ లేకపోతే పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే అందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. దానిని కూడా దృష్టిలో ఉంచుకొని CRDA యాక్ట్ లో ఒక స్పష్టమైనటువంటి క్లాజులు పెట్టారు. ఎందుకంటే అందరికీ భూములు కేటాయించడం కష్టంగా ఉంటది కాబట్టి మరి పేదవారు ఎలా జీవిస్తారు? ఆ పేదలకి CRDA 5% భూమిని కేటాయించి 5% భూమి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి పనికిరాదు కాబట్టి, సరిపోదు కాబట్టి ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లును కట్టించేవాలి. అది అపార్ట్మెంట్ టైప్ లో ఇప్పుడు టిడ్కో గృహాలు కట్టారు, 3 అంతస్తులు 4 అంతస్తులు 5 అంతస్తులు అలా కట్టి పేదలందరికీ ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యతని APCRDA తీసుకుంది. ఇప్పుడు మీరు చేసినటువంటి చట్ట సవరణలో ఏమని చెబుతున్నారంటే, భూములు కూడా సెంటు భూములు పంచడానికి, అంటే మీ రాజకీయ కోణాలలో అంటే పేదలని వలస తీసుకొస్తా ఉండడానికి, అంటే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పేదలకి రాజధానిలో భూములు ఎందుకంటే మీకు ఇక్కడ బయట ప్రాంతాల్లో భూములను సేకరించేటువంటి సత్తా, ధైర్యం, దానికి సంబంధించిన ఆర్థిక వనరులు ఈ ప్రభుత్వం వద్ద లేవు. ఎక్కడ పేదవారికి అక్కడ భూములు కేటాయించి అక్కడ భూములు ఎక్వైర్ చేసి ఇస్తే వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళందరితో వాళ్ళు వ్యవసాయ పనులు చేసుకోవడానికి అనువుగా అక్కడ ఉండాలి. అయితే ఈ ప్రభుత్వము ఈ యొక్క చట్ట సవరణ ద్వారా పేదలని వలసల బాట పట్టించే విధంగా తయారు చేస్తా ఉంది. రైట్ సుధాకర్ గారు, మళ్ళీ మాట్లాడదాం. ప్రస్తుతం కృష్ణాంజనేయులు గారు కూడా, సుధాకర్ గారు మళ్ళీ మాట్లాడదాం, అందరికీ సమయం ఇవ్వాలి. కృష్ణాంజనేయులు గారు, మీరేమంటారు? ప్రజాభిప్రాయం లేకుండానే ఈ యొక్క APCRDAకి సంబంధించి కొన్ని ముఖ్య సవరణలు అన్నీ చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ ఉంటారో ఆయన కోణంలోనే మార్పులు చేర్పులు చేస్తున్నారు తప్ప ల్యాండ్ పూలింగ్ విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ప్రజాభిప్రాయం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం లేకుండానే అన్నీ కూడా వీళ్ళు ప్రభుత్వం ముందుకెళ్తుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అసలు ఈ యొక్క సవరణ ద్వారా ఉపయోగం ఉందా లేదా? మీరేమంటారు మీ మాటలో కృష్ణాంజనేయులు గారు? నమస్తే అండి, మహా టీవీ వీక్షకులకి నమస్కారం, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. CRDA చట్టాన్ని సవరించుకునేటువంటి హక్కు అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. ఆ అధికారంతోనే కేబినెట్ ఈ సవరణలో చేసింది. అయితే చేసినటువంటి సవరణలో ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నాయా లేవా, అదేవిధంగా గతంలో ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి చట్టాలకు అనుగుణంగా అక్కడ ఉండేటువంటి ప్రజల ఏదైతే రైతులు అక్కడ ఉండేటువంటి రాజధాని కోసం 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఆ యొక్క సిఆర్డిఏకి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ మాస్టర్ ప్లాన్ లో సవరణలు చేయడానికి ఇప్పుడు ఈ విధమైనటువంటి మొత్తం కూడా సిఆర్డిఏ చట్టంలో సవరణలు చేశారు. దీనివల్ల అక్కడ ఉండేటువంటి ప్రజలకు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలకు కూడా లాభం నష్టం అనేటువంటి అంశం కూడా ఖచ్చితంగా చర్చనీయాంశమైనటువంటి విషయమే. అయితే ఇదే తరహాలో ఇప్పటికే ఈ రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు ఇప్పటికే తప్పుబట్టింది. ఆల్రెడీ ఈ తప్పుబట్టి ఉన్నప్పుడు హైకోర్టు అక్కడ ఆ విధంగా ఇవ్వటం కుదరదు, మాస్టర్ ప్లాన్ లో ఏ విధంగా అయితే ఉందో ఆ 5% భూమిలో మాత్రమే పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి, బయట ప్రాంతం వాళ్ళని అక్కడ తీసుకొచ్చి ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టినప్పుడు మళ్ళీ ఈ రోజున తమకు అధికారం ఉంది కాబట్టి కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఆ విషయాన్ని రేపొద్దున అసెంబ్లీలో కూడా దానికి ఈ విధమైనటువంటి సవరణలన్నింటికి కూడా ఆమోద ముద్ర వేయించుకోవాలనేటువంటిది చూస్తుంది. ఇందాక మిత్రులు కిరణ్ కుమార్ గారు అనుకుంటా ఆయన మాట్లాడారు, ఇది రాష్ట్ర రాజధాని కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ అందరికీ హక్కులు ఉంటాయి అనేటువంటి విధంగా ఖచ్చితంగా రాష్ట్ర రాజధాని ఇది. ఈ రాష్ట్ర రాజధానిని మనము ఒక అత్యున్నతమైనటువంటి నగరంగా, అంటే రానున్నటువంటి ఒక 50 సంవత్సరాల తర్వాత కూడా అక్కడ ఉండేటువంటి మన రాజధాని నగరం ఉన్నతమైనటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక రాజధాని నగరంగా ఎలా నిర్మించుకోవాలి అనే దానికే ఆ మాస్టర్ ప్లాన్ అనమాట. దాన్ని మనం ఈ రోజున డిస్టర్బ్ చేయడం వల్ల ఆ విధమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాలకైతే రాష్ట్ర రాజధానిగా మొత్తానికి అందరికి ఉపయోగపడేటువంటి విధంగా ఉండేటువంటి అవకాశం లేదు. ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి పేదలకు ఇళ్లు ఇవ్వాలి అనుకుంటే ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో వాళ్ళ పేదలకి ఇళ్ళు ఇవ్వటం అనేటువంటిది అవకాశం ఉంది, అలా ఇవ్వచ్చు కూడా. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాలు కూడా ఉంటాయి. ఇక్కడ పేదలకు సంబంధించినటువంటి ఇళ్ళు ఇచ్చేటువంటి ఉద్దేశంలో చాలా కీలకంగా రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఉదాహరణకి ఇప్పుడు విజయవాడ ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని స్లమ్ ఏరియాస్ లో ఉండేటువంటి పేదలను తీసుకెళ్లి అమరావతి ప్రాంతంలో ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారనుకోండి, అదేవిధంగా గుంటూరులో ఉండేటువంటి కొన్ని స్లమ్ ఏరియాస్ లో ఉండేటువంటి పేదలను తీసుకెళ్ళి వీళ్ళకి ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, ఈ విధంగా కొన్ని కిలోమీటర్ల దూరం వాళ్ళకి తీసుకువెళ్ళి వాళ్ళని ఆ విధంగా వేరే ప్రాంతాల్లో ఇవ్వటం వల్ల